హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. తెలంగాణలో రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేయడం గురించి అందరికీ తెలిసిన విషయమే. సో ఎస్ఎస్సి రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత IIIT బాసరకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా IIIT బాసరకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. తర్వాత నోటిఫికేషన్ వివరాల గురించి క్లుప్తంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ముందుగా క్యాండిడేట్ పేరుతో ఒక పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షో పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఎస్ఎస్సి బోర్డ్ సెలెక్ట్ చేసుకుని అప్లికెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకుని వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క లోకల్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లోబల్ కేటగిరీ నుంచి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఎస్ పెడితే మీరు దీనికి సంబంధించిన 5% కోటా కోసం కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు నో పెడితే మామూలుగా ఈ అప్లికేషన్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క డిస్టిక్ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళు అయితే లోకల్ కిందకి వస్తారు కాబట్టి లోకల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిజర్వేషన్ కేటగిరీలో మీరు క్యాస్ట్ ఏంటి ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ అని బట్టి ఇక్కడ మనకు అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ షో పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ మెథడ్స్ అనేవి చూపిస్తాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పే మీద క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ కార్డ్ నెంబర్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేసి పేమెంట్ అనేది చేసేయాలి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇందులో అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకొని లేదా నోట్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోయి అప్లై అయిన వాళ్ళ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇందాక మనం పే చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాండిడేట్ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇలా చూపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా లేదా అని అడుగుతుంది. సో ఎస్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్లో మీరు ప్రైవేట్లో చదివారా గవర్నమెంట్ స్కూల్లో చదివారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేనేజ్మెంట్ కేటగిరీలో మీరు ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటే అది గవర్నమెంట్ ఎయిడా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు 10th క్లాస్ ఎక్కడైతే చదివారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుని స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 9th to 1st క్లాస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీరు 9th క్లాసు ఏ డిస్టిక్లో ఏ స్కూల్లో చదివారు, అలాగే 8th, 7th, 6th అలా ఫస్ట్ వరకు ఏ డిస్టిక్ ఏ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నంబరు అండ్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేశాం కాబట్టి అవి ఇక్కడ చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేసి తన మదర్ టంగ్ తెలుగు, హిందీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేషనాలిటీ అండ్ రీజన్లో హిందూ లేదా ముస్లిమా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 1 లాక్ ఉందా, అప్ టు 2 లాక్స్ ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఆప్షన్స్ మీకుంటే ఎస్ అని పెట్టండి, లేదా అన్నిటికీ నో అని పెట్టేసండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో హౌస్ నెంబరు, విలేజు, డిస్టిక్, మండలు అండ్ పిన్ కోడు ఎంటర్ చేసి మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అని పెడితే ఆటోమేటిక్ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ఒక మెయిల్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. తర్వాత మనకి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో వచ్చేసి 50 KB లోపల ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ హాల్ టికెట్, అది కూడా JPG కానీ PDF ఫార్మాట్లో కానీ 50 KB లోపల ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్, అంటే మీరు 10th క్లాస్ ఏదైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్ నుండి బోనోఫైడ్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఆ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 100 KB లోపల ఉండాలి, JPG ఆర్ PDF ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎస్సీ కానీ బీసీ కానీ ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ అది కూడా 50 KB లోపల ఉండేలా చూసుకోవాలి, JPG కానీ PDF ఫార్మాట్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో మీరు ఏదైతే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అది ఏది సెలెక్ట్ చేసుకోకపోతే వదిలేసేయచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కింద కనిపించే డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనం ఫిల్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోండి, ఎందుకంటే సబ్మిట్ అయిన తర్వాత మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అప్లికేషన్ చేసేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రింట్ తీసుకునే ఆప్షన్ వస్తుంది. ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో స్పెషల్ కేటగిరీకి ఎవరైతే ఎస్ పెట్టేసి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ప్రింట్తో పాటు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ IIIT బాసరకు సంబంధించిన అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వారు పోస్ట్ చేసే అవసరం లేదు. ఓకే, ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళే అప్లికేషన్ని పోస్ట్ చేయాలి. దీనికి సంబంధించిన అడ్రస్ మీకు నోటిఫికేషన్ వివరాలు చెప్తాను.
ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అండ్ IIIT బాసరకు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ వివరాలతో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.